ఏషియాటిక్ లయన్ వర్సెస్ స్లాత్ బియర్. ఈ ఇండియన్ లయన్ అలాగే స్లాత్ బియర్ గురించి మనం తెలుసుకుంటాం. ఏషియాటిక్ లయన్స్ మన భారతదేశంలో మాత్రమే నివసించే సింహాలు, ప్రపంచమంతటి కూడా ఎటువంటి ఏషియాటిక్ లయన్స్ అయితే నివసించవండి. ప్రపంచమంతటితో మీరు కంపేర్ చేస్తే మన భారతదేశంలోనే ఈ ఏషియాటిక్ లయన్స్ నివసిస్తూ ఉంటాయి. గిర్ నేషనల్ పార్క్లో, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిర్ నేషనల్ పార్కులో ఈ ఏషియాటిక్ లయన్స్ నివసిస్తూ ఉంటాయి. తమ సంఖ్య చాలా తక్కువగా ఉంటుందండి మిగతా లయన్స్తో పోలిస్తే. తమ ఒక ఎండేంజర్ స్పీసీస్గా అందరైతే పరిగణించారు. దాదాపు 523 లయన్స్ ఉన్నప్పటి నుండి 2020 సంవత్సరంలో చూసిన జనాభా లెక్క చూస్తే వాటిది 674 సింహాలు ఈ గిర్ నేషనల్ పార్కులో నివసిస్తూ ఉన్నాయి. మరి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయో మరి అంత గైడ్ ఎవరికి లేదు. ఈ ఇండియన్ లయన్ని 5 బిగ్ క్యాట్స్లో కూడా, అంటే ఇండియాలో ఉండే ఈ 5 బిగ్ క్యాట్స్లో కూడా తను ఒక బిగ్ క్యాట్ కింద పేరుగాంచింది. ఇక స్లాత్ బియర్, స్లాత్ బియర్ని లేబియేటెడ్ బియర్ అని కూడా అంటారండి, లేబియేటెడ్ బియర్. అలాగే ఈ బియర్స్ అన్నీ కూడా ఎక్కువగా ఓమినోఫెరస్ అంటామండి. ఓమినోఫెరస్ అంటే తమ మాంసాహారంగా ఉంటాయి, శాకాహారాలుగా ఉంటాయి. మాంసాహారం అంటే పెద్ద పెద్ద జంతువులను వేటాడడం తినవు, కానీ దాదాపు చిన్న చిన్న జంతువుల్ని తాము వేటాడి తింటూ ఉంటాయి అన్నమాట, దాడి చేస్తూ ఉంటాయి. ఈ స్లాత్ బియర్కి మిగతా బియర్స్తో కంపేర్ చేస్తే చాలా వెంట్రుకలు అయితే ఎక్కువ కలిగి ఉంటుందండి. తమ రోమం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఇండియాలో ఉండే ఈ స్లాత్ బియర్. ఇండియాలో దాదాపు చాలా పెద్ద రికార్డే ఉందండి ఈ స్లాత్ బియర్ మనుషుల మీద అటాక్ చేసినట్టు. ఈ ఇండియన్ లయన్స్ ఉంటాయి కదా మన భారతదేశపు సింహాలు లేదా ఏషియాటిక్ లయన్స్, తాము అంతగా ఎవరి మీద అటాక్ చేయవు. మీరు వీడియోస్ కానీ చూస్తే ఏషియాటిక్ లయన్స్ ఇవి, ఈ ఏషియాటిక్ లయన్స్ అనేవి ఆ మనుషుల మీద ఎంత మాత్రాన్ని కూడా అటాక్ చేయవండి, దాదాపు సైలెంట్గా వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఈ స్లాత్ బియర్స్ ఉన్నాయి కదా భారతదేశంలో ఉండే ఈ స్లాత్ బియర్స్ తాము నివసించే ప్రాంతం నుండి అక్కడ ఉండే విలేజ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాంత ప్రజల్ని దాడి చేశాయంట. ఈ సంఘటన 1957 సంవత్సరంలో జరిగింది. ఈ విధంగా స్లాత్ బియర్ చాలా అగ్రెసివ్గా ఉంటాయండి. ఇక స్లాత్ బియర్ యొక్క సైజ్ దాదాపు తన పొడవు 5 నుంచి 6 అడుగుల వరకు ఉంటుంది. అలాగే తన బరువు వచ్చేసరికి 80 నుండి 140 కేజీల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు తను రికార్డ్ అయిన హయ్యెస్ట్ బరువు ఏంటంటే 192 కేజీల వరకు తను కలిగి ఉంటుంది. తన హైట్ వచ్చేసరికి 2.9 అడుగులు కలిగి అయితే ఉంటుందండి ఈ బియర్, స్లాత్ బియర్ అని అంటాం. ఇక ఏషియాటిక్ లయన్ విషయానికి వస్తే, ఏషియాటిక్ లయన్ వచ్చేసరికి తను 190 కేజీల వరకు అయితే తన బరువు కలిగి ఉంటుందండి. 150 నుండి 190 కేజీల వరకు తన యావరేజ్ వెయిట్ అయితే కలిగి ఉంటుంది. ఇక తను నిలబడినప్పుడు ఎంత హైట్ ఉంటుందంటే 3.5 అడుగుల వరకు హైట్ అయితే కలిగి ఉంటుంది. తన పొడవు వచ్చేసరికి 9.5 అడుగుల వరకు అయితే తను పెరుగుతూ ఉంటుంది. ఈ ఏషియాటిక్ లయన్ ఆఫ్రికన్ లయన్తో కంపేర్ చేస్తే కొద్ది మొత్తంలో చిన్నగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇక రేంజ్ అండ్ హ్యాబిటెట్, తాము నివసించే ప్రాంతం అని చెప్పవచ్చు. ఇక ఏషియాటిక్ లయన్స్ వచ్చేసరికి మన భారతదేశంలో మాత్రమే గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే తాము నివసిస్తూ ఉంటాయి. తమ ఎన్నో సంవత్సరాల నుండి ఈ గిర్ నేషనల్ పార్కులో మాత్రమే నివసిస్తూ ఉన్నాయండి. ప్రపంచంలో ఎక్కడ కూడా వీటి ఉనికి అయితే కనిపించదు. ఉన్న ఈ ఏషియాటిక్ లయన్స్ కూడా ఎండేంజర్ స్పీసీస్ లిస్టులో అయితే తాము నిలబడిపోయాయి. ఇక స్లాత్ బియర్, స్లాత్ బియర్ వచ్చేసరికి మన భారతదేశంలో నివసిస్తున్నాయండి, అడవుల్లో నివసిస్తూ ఉంటాయన్నమాట. మన భారతదేశంలోనే కాకుండా నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా ఈ స్లాత్ బియర్స్ అయితే నివసిస్తూ ఉంటాయి. శ్రీలంకలో నివసించే స్లాత్ బియర్స్ అయితే మన భారతదేశంలో ఉండే స్లాత్ బియర్ యొక్క సబ్స్పీసీస్ అని అంటారు, ఉపజాతులని, ఉపజాతికి సంబంధించిన ఆ యొక్క స్లాత్ బియర్ అయితే కలిగి ఉంటుందండి శ్రీలంక దేశంలో. ఇక స్లాత్ బియర్ యొక్క బైట్ ఫోర్స్ చూస్తే దాదాపు 1000 PSI కలిగి ఉంటుంది, అంటే 1000 PSI అండి, పౌండ్స్ పర్ స్క్వైర్ ఇంచెస్ అని అంటాం PSI అంటే. లయన్ యొక్క బైట్ ఫోర్స్ వచ్చేసరికి 900 నుండి 940 PSI అయితే కలిగి ఉంటుంది, అంటే దాదాపు ఆల్మోస్ట్ సేమ్ కలిగి ఉంటాయండి. ఇక స్పీడ్, స్లాత్ బియర్ యొక్క స్పీడ్ వచ్చేసరికి గంటకి 40 కిలోమీటర్లు పరిగెడుతుంది. ఇక తన యొక్క లయన్ యొక్క స్పీడ్ వచ్చి చూస్తే 75 నుండి 80 కిలోమీటర్ల వరకు తను పరిగెత్తగలదు. ఇక వెపన్స్ అని చెప్పవచ్చు, అంటే వాటికి ఉన్న వెపన్స్, దాడి చేయడానికి ఉపయోగించే ఆయుధములు అని చెప్పవచ్చు అండి. ఈ స్లాత్ బియర్ వచ్చేసరికి దాదాపు 1.9 ఇంచులు కలిగిన కూరపళ్ళు అయితే తనకు కలిగి ఉంటాయి.
తన నోట్లో దాదాపు 30 పండ్లు కలిగి ఉంటుందండి. ఇక తన క్లాస్ అంటే తన గోరువేలు, తన కాళ్ళు ఉంటాయి కదా ఆ గోర్లు, అవన్నీ కూడా 4 ఇంచుల పొడవు కలిగి ఉంటాయి. ఏషియాటిక్ లయన్స్ చూస్తే తమ యొక్క కోరపళ్ళు వచ్చేసరికి 3.5 పొడుగు కలిగి ఉంటుందండి, 3.5 ఇంచుల పొడుగు కలిగి ఉంటుంది. తన నోట్లో కూడా 30 పండ్లు కలిగి ఉంటుంది. ఇక తన క్లాస్ ఉంటాయి కదా అవి 3 ఇంచుల వరకు పొడుగు పెరుగుతూ ఉంటాయన్నమాట. స్లాత్ బీర్ విషయానికి వస్తే అన్ని రకాల ఫ్రూట్స్ని తింటూ ఉంటుందండి, అలాగే అక్కడ ఉన్న ప్లాంట్స్ యొక్క జిగురుని తింటూ ఉంటుందన్నమాట. అలాగే తేనె ఇక ఇన్సెక్ట్స్ని, అక్కడ ఉన్న లార్వాస్ని, చాలా రకాల జంతువులని తింటూ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద జంతువులని తను వేటాడదు కానీ చిన్న చిన్న జంతువులని వేటాడుతూ ఉంటుంది. అందుకే తనని ఓమ్నివోరస్ అంటారు. నార్మల్గా అయితే కార్నివోర్స్ అంటే మాంసాహార జంతువులు, ఓమ్నివోరస్ అంటే తను 2 రకాల మ్యామల్స్ని కూడా, అలాగే పక్షులని, అలాగే శాకాహారముగా తిని ఆహారాన్ని కూడా తాము తింటూ ఉంటుంది. ఇక ఏషియాటిక్ లైన్, ఏషియాటిక్ లైన్ ఎక్కువగా వేటాడేది నీల్గాయ్. అంటే తను కూడా చూడడానికి సేమ్ టు సేమ్ సాంబార్లా కనపడుతుంది, అంటే జింకలా కనపడుతూ ఉంటుంది అన్నమాట. చీతల్, బఫెలో అండి, ఏషియాటిక్ బఫెలో మన భారతదేశంలో ఉండే బఫెలోని వేటాడుతూ ఉంటుంది. అలాగే అక్కడ ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న జంతువుల్ని తాము వేటాడుతూ ఉంటాయండి ఏషియాటిక్ లయన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.